और वही दक्षा का निलबड़े उन्ना में मैं फोबाइटी इनके पुरो निजी तल्लो ना अपने मोहन चुपित को ना मारने वाली बाबी फुलटा ककुम भरी बेटा ప్రస్తుతం ఆవిడకి షష్టమంలో శని ఉన్నాడు పాపం. నాలుగు రోజుల్లో గ్రహాలు ఇల్లు మారతాయి కదా, శాంతించండి. శాంతించను, అసలు శాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. వెళ్ళబేమే, మీకు దండం పెడతానండి, నన్ను అనుమానించకండి. కాళ్ళు నాకు కింద పడేద్దామనా? సుబ్బారావు ఇస్తాండి, ఇస్తా ఇప్పుడు నేను ఇస్తా. కావాలంటే నువ్వు ఇచ్చుకోవయా, నేను మాత్రం ముంచుకోను. అలా కాదు, ఒక్కసారి ఆవిడ మొహం కేసు చూడండి, ఆ మొహంలో ఎంత అమాయకత ఉందో చూడండి. ఏమిటి, మా ఆవిడ మొహంలో ఏముందో నాకంటే ఎక్కువ నీకే తెలుసు అన్నమాట. ఏ నువ్వు ఓ సైడ్ నుంచి ఆటలాడుతున్నావా? కదలవేవి అది కదండి. ఈ ఊళ్ళో సిటీ బస్ ఎక్కి క్షేమంగా ఇంటికి రాగలం, యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వగలం, హౌరా బ్రిడ్జ్ రోడ్లో ముక్కు మూసుకోకుండా నడవగలం, కానీ నిన్ను మాత్రం ఎలుకోలేను. ప్లీజ్ మా మాట వినండి. నేను నిన్న నాకేం తెలియదు, నాకు తెలుగు రా, మై హిందీ ఆద్మీ హూ, సరేనా? ప్లీజ్ ఇందులో అనసూయ గారు తప్పేం లేదండి. ఆవిడ అనుమానించకండి, ఆవిడ మా తోబుట్టుతో సమానం. ఇలా కాపురం చెడిపోతుంది అనుకోలేదండి, మిమ్మల్ని ఉడికించాలని సరదాకేదో చేసామే, కానీ ఇందులో మాకు ఏ దురుద్దేశం లేదండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మండి. ఇవ్వండి, నేను లోపలికి వెళ్ళినా. సుబ్బారావు గారు వెళ్ళనివ్వండి, లోపలికి వెళ్ళమనండి పాపం. తగలడు అమ్మయ్యా. ఇదిగో బాబు, ఈ రెండు ఆటలు నేర్చుకున్నందుకు మా వారు నన్ను తిట్టారు కొట్టారు, చూశారుగా. మధ్యాహ్నం ఇంకో మంచి ఆట ఏదైనా నేర్పండి.